జీవితం ఎంతో అల్పం. మనం కొన్ని సందర్భాల్లో చూస్తే చరిత్రలో కొన్ని కార్యాలు మీకు నేను వివరిస్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ ఉండేటువంటి వాడు, ప్రపంచాన్ని అంతా కూడా జయించిన వాడు అండి. ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప జగజ్జేత, గొప్ప వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఫిలిప్ టూ అనేటువంటి రాజుకు పుట్టినటువంటి వాడు. అరిస్టాటిల్ అనేటువంటి గొప్ప తాత్వికవేత్త యొక్క శిష్యుడు అలెగ్జాండర్ ది గ్రేట్. సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రమా నీవు కూడా భూభాగం అయి ఉంటే నిన్ను కూడా జయించి ఉండేటువంటి వాడిని చెప్పిన వాడు అలెగ్జాండర్. కానీ ఒక్క దోమ కోటకి, ఒక్క దోమ వల్ల చచ్చిపోయాడండి. మనిషి జీవితం ఎంత అల్పమైంది. ఒక చిన్న దోమ ఒక వ్యక్తిని కుట్టింది, గొప్ప రాజుని కుట్టింది, గొప్ప చక్రవర్తిని కుట్టింది. ఆ వ్యక్తి మరణపడక మీదకి ఎక్కేశాడు. ఏంటి మన జీవితం? ఒక దోమ మీద కూడా మనం విజయాన్ని సాధించలేమా? ఒక దోమ మీద కూడా విజయాన్ని సాధించలేడు. అవును, ఈ రోజున ఈ వైరస్ ఏమైనా దోమంత సైజు ఉందా? కంటికి కూడా కనబడదు. మైక్రోస్కోప్ లో చూస్తేనే కానీ ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్ మనకు కనబడదు. మరి ప్రపంచాన్ని అంతా కూడా కుదిపేస్తుంది. గొప్ప గొప్ప రాజులు సైతం ఈ రోజున నేరుగా మాట్లాడడానికి అవకాశం లేదు. అమెరికన్ ప్రెసిడెంట్ సైతం తన యొక్క స్నేహితులతో, తనకు తన యొక్క దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడాలంటే దూరంగానే మాట్లాడాలి, ఒక గుడ్డ కప్పుకుని మాట్లాడాలా?